బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ నేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న నడ్డాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా నోవోటెల్ హోటల్కు వెళ్లి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, విజయశాంతి, పొంగులెడ్డి సుధాకర్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో నడ్డా చర్చించారు. ఎన్నికల సన్నద్ధతపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నడ్డా హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్తో రాజీ లేదని, ఆ పార్టీతో సీనియర్ ఫైట్ ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోనిలో. శ్రీనివాస్, పార్టీ నేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునివ్వడం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సాయిలత, ఈ రోజు తెలంగాణ పర్యటన కొట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముఖ్య నేతలతో నవటల్లో మీటింగ్ పెట్టాడు. ఇందులో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, అదేవిధంగా పొంగులెట్టి సుధాకర్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారం లక్ష్యంగా పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేశారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగా గెలిపించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నట్టు వ్యూహరచన చేశారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ దాటి ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు ఉంటాయన్నటువంటి హెచ్చరిక కూడా చేశారు. పార్టీ వ్యవహారాల పట్ల, పార్టీ నిర్మాణం పట్ల అందరూ కలిసి పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం కూడా చేశారు. పార్టీ వ్యవహారాలలో ఎవరు జోక్యం ఉండదు, జాతీయ నాయకత్వం మార్గదర్శకాలు చేస్తుంది, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నటువంటి విషయాన్ని అందరూ నేతలు గ్రహించాలని చెప్పారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ స్థాయిలో చేపడుతున్న, కేంద్రంలో మోడీ సర్కార్ చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి పిలుపును కూడా జేపీ నడ్డా ఇచ్చారు. అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా అందరూ సమన్వయంతో పనిచేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలన్నటువంటి పిలుపును కూడా జేపీ నడ్డా ఇచ్చారు. ముఖ్యంగా జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు ఎప్పటికప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గ్రహిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. నిన్న అంటే పార్టీలో అసంతృప్తి నేతలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఢిల్లీలోనే చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీలో ఒక ఆందోళన కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లైన్ దాటిన ఎవరిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదేవిధంగా సమన్వయంతో పనిచేయాలి ప్రతి ఒక్కరూ, అంటే రాష్ట్ర స్థాయి నాయకులే కావచ్చు, జిల్లా స్థాయి నాయకులే కావచ్చు, మండల స్థాయి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, అందరూ కలిసి పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం కూడా చేశారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ తో పోటీ ఉంటుంది, సీరియస్ గా పోటీ ఉంటుంది, ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు, పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నటువంటి పిలుపును కూడా నడ్డా ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ గెలుపు కోసం జాతీయ నాయకత్వం అన్ని రకాల అండదండగా ఉంటుంది, సహకారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీలో చేరుతున్న నాయకులకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా జేపీ నడ్డా స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం రచించాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఇతర పార్టీ నుంచి వస్తున్నటువంటి నేతలకు ఎలాంటి ఆహ్వానం పలకాలన్న విషయాన్ని కూడా బీజేపీ నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. సాయిలత. Thank you.